హలో అండి, అందరికీ నమస్కారం. ఐ మనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఇక్కడ చూసారు కదా, చాలా రోజుల నుంచి టమాటాలు కొయ్యాలి అని చూస్తున్నాను, కానీ అలాగే మర్చిపోతూ ఉన్నాను అనమాట. మర్చిపోవడం కాదు, కానీ నేనేమనుకుంటున్నానంటే వీడియో షూట్ చేసేసి వంట చేయాలి అని చెప్పి. అంటే చాలా హ్యాపీ అనిపించింది. అది కూడా నేను వేయలేదండి మొక్క, దానంతటా అదే పెరిగి పెద్ద ఈ కాయలు కాసి అది కూడా దగ్గర దగ్గర 3 కేజీస్ ఏమండి 5 కేజీస్ దాకా ఉన్నట్టు ఉన్నాయి. సో భలేగా విచిత్రంగా పెరిగింది. దీంతో ఏంటంటే నేను పప్పు చేయాలని ఉంచేసాను. దోరగా ఉన్నప్పుడు దోర టమాటాలతో పప్పు చాలా బాగుంటుంది టేస్ట్. అది కూడా మన ఇంటి దగ్గర ఎలాంటి మందులు లేకుండా పండించినవి కదా. సో భలే ఉంది. కాయ కూడా చూసారు కదా, యాపిల్స్ ఉన్నట్లు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మళ్ళీ ఔక్యం కూడా వచ్చింది. ఇంకా పిల్లలైతే 8 అయింది. సో ఇంకెలాగో మొబైల్ చేతిలోనే ఉందని చెప్పేసి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేశాను. 3-4 డేస్ నుంచి అనుకుంటున్నా వ్లాగ్ స్టార్ట్ చేసి ఒకే రోజు అది చేసి అంటే కట్ చేసి కర్రీ చేసి ఆ వ్లాగ్ కంప్లీట్గా షూట్ చేయాలని, బట్ అవ్వలేదు. సో ఫైనల్గా ఈరోజైతే కోస్తున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా మాగిపోయాయి, ఇంకా ఎక్కువ రోజులు ఉన్నా కానీ పాడైపోతాయి. సో మునక్కాయలు ఉన్నాయి, ఈరోజు మునక్కాయ కర్రీ చేద్దాంలే. ఈసారి వచ్చినప్పుడు పప్పు చేసుకుందాము అని చెప్పేసి అలా వదిలేసాను. ఉన్నాయి, ఇంకా 1-2 ఉన్నాయి, ఇంకొంచెం నెక్స్ట్ వీక్కి బాగా వస్తాయి. సో ఇంక ఈ టమాటాలు అయితే తీసుకెళ్ళిపోయి ఈరోజు మా వంటలోకి అనమాట. ఇక్కడ బయట చూసారు కదా ముగ్గు. ఈ మధ్యన ఇట్లా ట్రెడిషనల్ అంటే మెలికల్ రంగోళీ అంటారు కదా, అలాంటివి బాగా నచ్చుతున్నాయి. సో ఇంకెక్కడి నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసాము. దాని తర్వాత వెంటనే మిషన్ ఆన్ చేస్తామన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఒకవేళ వీలైతే పెడతాము, లేదంటే పెట్టనండి. ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, కొంచెం ఫ్రేమ్ టచ్ అయినా కానీ డిజైన్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వచ్చేస్తుంది అన్నమాట. సో దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను నిదానంగా పెట్టుకుంటాను, లేదు కొన్ని అర్జెంటు ఉంటాయి కదా. సో అలాంటప్పుడు మాత్రం ఇంకా పిల్లల్ని వెళ్ళొద్దని మేము గమనించుకుంటూ ఉంటాము. ఇంకా నేను కిచెన్లో ఉన్నప్పుడు పిల్లలు కదండి, వాళ్ళకి ఎన్ని చెప్పినా వాళ్ళు గుర్తుండవు, వాళ్ళ ఆటల్లో వాళ్ళు తగిలేస్తూ ఉంటారు. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటామన్నమాట పిల్లల విషయంలో. పిల్లలు ఉన్నప్పుడు వర్క్స్ ఇవన్నీ, బ్లౌజెస్, శారీలో బ్లౌజెస్ అలాంటివి అన్నప్పుడు చాలా రిస్క్, టైం కూడా ఉండట్లేదు కాబట్టి ఇంకా ప్రాబ్లం అన్నమాట. సో ఇది వచ్చేసి నెల్లూరులో ఉండే ఒక కస్టమర్ బ్లౌజ్ అండి. సో ఆల్రెడీ తిను మనకి ఇంతకుముందే వర్క్ చేయించుకొని రిపీటెడ్గా మన దగ్గరకు వచ్చారనమాట. తన శారీ ఉంటే దానికి రీమోడల్ లాగా బ్లౌజ్ వర్క్ చాలా సింపుల్గా అడిగారు. సో నేనైతే ఈ వర్క్ వేసాను అనమాట, చాలా బాగుంది. అండ్ శారీ కూడా చాలా క్లాసీ కలర్ అండి, గ్రే ఉంటుంది కదా, గ్రే కలర్ మీద గోల్డ్ సిల్వర్ నాకు బాగా అనిపించింది. క్లాత్ నేనే తీసుకొని వేయమన్నారనమాట. సో దానికోసం ఇంకా సెలెక్షన్ కూడా నేనే, వీలైతే తను చూస్తారు లేదంటే నేనైనా, కానీ నాకు నచ్చింది తను నాకు ఇలా కావాలి, సింపుల్గానే వేసుకుంటారు తను. సో అందుకని చెప్పేసి ఇది వేశాను. శారీస్ని బట్టి మనం వర్క్స్ వేసుకోవాలి కదండి. సో అదనమాట, చాలా బాగుంది డిజైన్, నాకు చాలా నచ్చింది. ఇది సెకండ్ టైం అనమాట నేను వేయడం, ఇంతకుముందు ఒకసారి వేశాను, ఇప్పుడు తినకి వేశాను. ఇంతకుముందు నేను బిజినెస్ చేసేటప్పుడంతా కూడా ఒక 50% అంటే 50% వచ్చేసి నా మీద అభిమానంతో వేయించుకునేవాళ్ళు. కాకపోతే ప్రజెంట్ ఏంటి అంటే నా వర్క్ నచ్చి, అరే పలానా అమ్మాయి వర్క్ బాగా వేస్తుంది, చాలా నీట్గా ఉంటున్నాయి అని చెప్పి వస్తున్నారండి. సో అభిమానం కంటే అది అదొక ప్రొఫెషన్, ఇది ఇంకొక ప్రొఫెషన్ అనమాట. ఇందులో కూడా నేను కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి. సో ఆ నేమ్ నేను తెచ్చుకోగలుగుతున్నాను, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు చాలామంది నెల్లూరులో ఉండేవాళ్ళు కాల్ చేసి మరీ మాకు వర్క్స్ కావాలి అని చెప్పేసి అడిగి మరీ వేయించుకుంటున్నారు అనమాట. దూరం అయిపోయింది. సో అయినా కానీ వాళ్ళు రావడమో లేదంటే నేను వెళ్ళ మేము అడ్జస్ట్ చేసుకోవడమో అలా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు దోశలండి. ఈ దోశల పిండి ఏంటంటే అదేం పడలేదులండి, దాంట్లో దోశది కొంచెం ఎండిపోయింది ఉంటుంది కదా, అది కొంచెం పడింది, నాకే కొంచెం ఎక్కువ అనమాట. ఇంకా వైట్గా ఉండే దాంట్లో ఆ బ్లాక్ పడేసరికి కొంచెం చూసి చూసి దాన్ని పడేశాను. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే దోశల పిండిలో ఈరోజు వంట సోడా వేయలేదు. నేను ప్రతిసారి వంట సోడా వేస్తాను, అండ్ రీసెంట్గా వంట సోడా వేయకూడదు అని చెప్పేసి ఒక వీడియో చూశాను అనమాట. అండ్ మీలో కూడా చాలామంది చెప్పారు వంట సోడా యూజ్ చేయకండి అని చెప్పి. అందుకని వంట సోడా వేయలేదు, అండ్ పిండి కూడా అంత మంచిగా పొలవలేదు, నైటే పెట్టాను. సో ఇంక అందులో ఈ దోశ ప్యాన్ కూడా కొత్త దోశ ప్యాన్ అనమాట. సో ఇవన్నీ కొత్త కొత్తగా ఉండేసరికి దోశలు ఈరోజు ఎందుకో అనుకున్న కలర్ రాలేదు, మోస్ట్లీ పిండి పొలవలేదు అనుకుంటున్నాను. అండ్ దోశ ప్యాన్ కూడా అంతగా కాలేదు, బట్ దోశలు అయితే బాగానే ఉన్నాయి టేస్ట్. సో అందుకని దోశలు ఈ కలర్లో ఉన్నాయి. నేను మీ అందరితో పాటు కొన్ని కుర్తీస్ కలెక్షన్ అయితే షేర్ చేయబోతున్నాను అండి. ఇవన్నీ కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను అండి. ఒక కుర్తీస్ ఇవన్నీ కూడా అమెజాన్ లోనే పర్చేస్ చేశాను. సో లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీలో కూడా ఎవరికైనా యూజ్ అయింది నచ్చింది అంటే ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇందులో మనకి ఎక్స్చేంజ్, రిటర్న్స్ అండ్ నంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది.
చాలా ట్రస్టెడ్ కాబట్టి నేను ఎప్పుడు పర్చేస్ చేసినా అమెజాన్నే చూస్ చేసుకుంటాను. అండ్ డీల్స్ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి. అండ్ లాస్ట్లో మై హాస్ట్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారు అంటే మీకు ఫుల్ పిక్చర్ ఇవంతా కూడా కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ కుర్తీ చూసారు కదా, బ్లాక్ కుర్తీ అండి, చాలా బాగుంది. సో బ్లాక్ అండ్ టోటల్ సెట్ అనమాట ఇది. పలాజో ప్యాంట్ వస్తుంది, టాప్ వస్తుంది, అలాగే దుప్పటా. సో దుప్పటా కూడా చాలా బాగుంది, కొంచెం చమ్కి చమ్కి మీకు కనిపిస్తుందో లేదో, చమ్కీలు ఉన్నాయి అక్కడక్కడ. సో చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి. ఎప్పుడైనా ఒకసారి మనం బ్లాక్ వేసుకున్నాము అంటే బాగా కనిపిస్తాం అనమాట. ఫిట్టింగ్ కొంచెం సరిగా లేదు కాబట్టి అలాలో ఉంది, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటే సూపర్ అనమాట. గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లు మొత్తం కూడా ఇలా డిజైన్ చేసేసారనమాట, బాగుందండి. మొత్తం జరీ వర్క్ ఇది. ఇది వచ్చేసి కాటన్ కుర్తీ అనమాట. అండ్ ప్రజెంట్ నేను వేసుకునేది కూడా కాటన్దేనండి, కొంచెం సమ్మర్ కాబట్టి కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్లోనే ట్రై చేశాను. సో చూసారు కదా కుర్తీ, అంబ్రిల్లా కుర్తీ టైప్, చాలా బాగుందండి కుర్తీ. చాలా మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. హ్యాండ్స్ చూసారు కదా, ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చాయి. నెక్ దగ్గర చూసారు కదా, జస్ట్ ఇట్లాగా ఇచ్చేసి పామ్ పామ్స్ ఏమంటాం కదా, అవైతే ప్రొవైడ్ చేశారనమాట సాఫ్ట్గా. సో అంబ్రిల్లా కుర్తీ లాగా అనమాట. సో చూసారు కదా, కింద కూడా అవి ప్రొవైడ్ చేసేసారు. చాలా బాగుంది కుర్తీ అయితే. టాప్ ఇది, అండ్ ఇది కూడా టోటల్ సెట్ తీసుకున్నా. ఇది వచ్చేసి బాటమ్. సో బాటమ్ కూడా చాలా సాఫ్ట్ అండి. కాటన్ అంటే కొంచెం స్టిఫ్గా ఉంటాయి కదా మనకి, బట్ ఇది స్టిఫ్గా కూడా లేదు, చాలా బాగుంది కంఫర్టబుల్గా ప్యాంట్ కానీ. అండ్ ట్రై చేయండి డెఫినెట్లీ, ఇది చాలా బాగుంది. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడైనా చాలా కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు, మెయిన్లీ సమ్మర్లో. సో ఇది కుర్తీ అనమాట, దుప్పట్టా సారీ, ఇది దుప్పట్టా. దుపట్టా కూడా చాలా పెద్దగానే ఇచ్చారు అండ్ చాలా సాఫ్ట్గా ఉంది, రఫ్గా అంటే కొంచెం స్టిఫ్గా లేకుండా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. ఇది కొంచెం రెగ్యులర్ అనమాట, బట్ సమ్మర్లో మనకి బాగా యూజ్ అయ్యే టైప్. చూసారు కదా కుర్తీ, టాప్ అయితే ఇలా ఉంటుంది, ప్యూర్ ఇది కూడా కాటనే అండి. హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో బేబీ పింక్ అంటాం కదా ఆ కలర్, పీచ్ పింక్ రెండు మిక్స్ అయినట్లుగా ఉంది. సో కట్ వర్క్ కుర్తీ అండి ఇది. అండ్ దీనికి వచ్చేసి, సో ఇలాగుంటే నాకు చాలా ఇష్టం అండి దుప్పట్టా. అసలు లైన్స్ ఇలా ఉండటము, లైట్ జరీ, అది కూడా టూ కాంబినేషన్స్ అనమాట. మనకి టాప్లో బ్లూ ఉంది అక్కడక్కడ, సో దానికి ఆపోజిట్గా బ్లూ దుప్పట్టా అనమాట. ఇంకా ఈ సైడ్స్ వచ్చి లాస్ట్ వచ్చేసి మనకి కుర్తీ కలర్ అయితే ఇచ్చేశారు. సో చాలా బాగుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్గా. అండ్ బాటమ్ కూడా ఇచ్చేశారు. సో బాటమ్ కొంచెం డిఫరెంట్గా ఇట్లా ప్యాచ్ ఇచ్చారనమాట, కుర్తీలు ఏదైతే కలర్ ఉందో ఆ కలర్లో ప్యాచెస్ ఇచ్చేశారు. సో ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ కుర్తీ అండి. ఇది వచ్చేసి ఆనీ డిజైనర్స్ అని చెప్పేసి బ్రాండ్ అండి. సో చూపిస్తాను దీనికి, చాలా బాగుంది. ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కుర్తీ అండి. చూసారు కదా, యోక్ పార్ట్ మొత్తం కూడా చాలా నీట్గా ఉంది. మనకి బొటిక్స్లో అట్లాగా వర్క్ చేసి ఇస్తారు కదా కుర్తీ, చాలా ఉన్నాయి దగ్గర నుంచి కూడా మీరు చూడవచ్చు. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా. ఇది కూడా నేను ఎం సైజ్ తీసుకున్నా, నాకు కొంచెం లూజ్ అయ్యేటట్టుంది. మీ కరెక్ట్ సైజే తీసేసుకోండి, ఎక్స్ట్రా సైజ్ తీసుకోవద్దు. కాటన్ కూడా ఇదేంటంటే షింక్ అయిపోయేలాగా లేదు, క్వాలిటీ క్లారిటీగా కనిపిస్తుంది. సో ఒకపాటు గ్రాండ్గా ఇచ్చేసారు కదా. ఇంకా టాప్ మొత్తం కూడా అక్కడక్కడ చిన్న చిన్న జరీ వర్క్ అండి. ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్, చాలా మంచి ఫినిషింగ్ ఉంది. బ్యాక్ అయితే ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు. సో లైట్ ఆరెంజ్ అనమాట. సో అండ్ దుప్పట్టా కూడా చూసారు కదా, చాలా సూపర్ ఉంది దుప్పట్టా అయితే. సో దుప్పట్టా కూడా మనకి ఈ విధంగా ఇచ్చేసారు, స్టోన్స్ జరీ యూజ్ చేసేసి అక్కడక్కడ. అండ్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా మంచిగా ఉంది. చిన్న చిన్న పార్టీస్కి కూడా మనం వేసుకెళ్ళచ్చు, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడైనా కానీ. క్వాలిటీ అయితే 10/10 మార్క్స్, చాలా బాగుంది కుర్తీ. నాకు మా అమ్మాయి ఎత్తు బాగా నచ్చుతుంది అనమాట, ఇంక అందుకని అన్ని ఇందులోనే ట్రై చేస్తున్నా. కలర్ చూసారు కదా, షేడ్ నెంబర్ వచ్చేసి 03 అండి, గ్రేప్ కలర్ అంటాం కదా అలా ఉందనమాట. ఒకసారి స్వాప్ చూపిస్తాను. వచ్చేసి మా మైర్స్ నుంచి కాజల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది మనకి స్మచ్ ఇదంతా కూడా అప్లై చేసుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది అనమాట. అండ్ ఈ వాచ్ కూడా నేను అమెజాన్లో తీసుకునిందేనండి, చాలా బాగుంది. నాకు ఇట్లాంటి వాచెస్ అంటే బాగా ఇష్టం అనమాట, బెల్ట్ టైప్ ఉండేవి. ప్రజెంట్ అయితే మనకి ఇవన్నీ మోడల్స్ స్మార్ట్ వాచెస్ అని చైన్స్ అని వచ్చాయి, కానీ ఒకప్పుడు ఇవి పెట్టుకుంటే చాలా క్లాసీ లుక్ ఉండేది. చూసారు కదా, సో ట్రై చేయండి, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇవన్నీ అమెజాన్లో నేను చేసిన షాపింగ్ అయితే. వీటిలో మీకు ఏది నచ్చినా కానీ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు సార్ అంటే. సో మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ప్రైజెస్తో సహా కనిపించేస్తాయి. నేను చూపించినవన్నీ కూడా చాలా 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 బాగున్నాయి, సైజెస్ అవి కరెక్ట్గా చూసుకొని ఆర్డర్ చేసేసుకో. హలో అండి, సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఏం చూపిస్తున్నా అంటే గోల్డ్ అండి. లౌక్య కోసం అని చెప్పేసి నేను ఒక
వస్తువు తీసుకున్నాను అనమాట. ఇది చెప్పాలి అంటే నాకు నా చిన్నప్పటి నుంచి ఉండే కోరిక. నాకంటే కూడా అమ్మకి చాలా ఎక్కువ ఇష్టం నాకు ఇలా అన్నీ పెట్టుకోవాలి అని చెప్పేసి, పట్టు పావడ లాంటివి ఇంతకుముందు రోజుల్లో చాలా ఎక్కువ ఉండి, ఇప్పుడు కూడా ఆ ట్రెడిషన్ వేరే. సో అలాగే అమ్మకి బాగా ఇష్టము, కాకపోతే అప్పట్లో మా సిచ్యువేషన్కి తగినట్టు అవన్నీ కూడా జరగలేదు. సో ఇంకా ఇప్పుడైనా కానీ ఇప్పుడు నాకు పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను వేసుకోలేకపోయినా లౌక్యకైనా కానీ వేసుకుందాము అని చెప్పేసి అనిపించి సడన్గా లాస్ట్ మంత్ అనుకున్నాను. ఇంకా కొంచెం నా దగ్గర మనీ ఉండే, సురేష్ గారు ఇచ్చినవి ఇట్లా సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా, అండ్ బ్లౌజెస్కి వచ్చినవి ఇలాగా కొంచెం కొంచెం అమౌంట్ అయితే క్యాష్ సేవ్ చేసి పెట్టాను. బ్యాంక్లో ఉండేవి అయితే బ్యాంక్లోకి చిప్స్ అవి ఇవి సరిపోతాయి. సో ఇంకా క్యాష్ లాగా ఉంటే గోల్డ్ రేట్ కూడా డే బై డే పెరిగిపోతూ ఉంది కదా, సరేలే తీసి పెట్టేస్తే అమౌంట్ ఎందుకు, గోల్డ్ పెట్టేస్తే ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. సో చిన్నగానే తీసుకున్నాంలేండి, హెవీగా ఏం తీసుకోలే. లౌక్య కోసం గోల్డ్ అయితే డిజైన్స్ నేను ఏం తీసి పెట్టట్లేదు, ఏదన్నా కొంచెం కొంచెం తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడైతే ఇయర్లీ మనకి డిజైన్స్ మారిపోతూ ఉన్నాయి. సో అందుకని మనం ఇప్పుడు తీసి పెట్టుకొని రేపు 15 ఇయర్స్ తర్వాత డిజైన్స్ ఖచ్చితంగా చాలా వరకు చేంజ్ అయిపోతాయి. అప్పుడు మనం ఇంత ఇప్పుడు అన్నీ పెట్టుకొని చేయించుకొని అప్పుడు డిజైన్స్ మారిపోయి మళ్ళీ వాటిని పాడు చేసేసి, సో ఇదంతా వద్దు. తీసుకోవాలంటే ఒక 10 ఇయర్స్ తర్వాత, అప్పటి వరకు ఏదన్నా గోల్డ్ సేవ్ చేసి పెట్టుకొని ఒక 10 ఇయర్స్ తర్వాత తినకు నచ్చినట్లు, ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో తెలిసిందే కదా, సో ఆ లౌక్యకి నచ్చినట్లే తనకు కావాల్సినవి చేయిద్దాం, మన దగ్గర ఉన్నంతలో తనకు నచ్చినవి మనం అనుకున్నంతలో చేద్దాము అని చెప్పేసి నేనైతే డిజైన్స్ ఏమి తీసుకొని తనకి జస్ట్ ఇలాంటివి ఏదన్నా, ఇది ఇంకా ఇప్పుడే కదా పెట్టుకుంటారు పెద్ద అయిన తర్వాత, కంటే చిన్నపిల్లలప్పుడు ఆ పండగలప్పుడు అలాంటివి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి కదా. 2 మోడల్స్ ఉంటాయంట, సురేష్ గారు అయితే ఇది బాగుంటుంది ఇది తీసుకో అన్నారు, సరే అని చెప్పేసి నేను ఇంకా తీసుకున్నాను అనమాట. చాలా వెయిట్లెస్లండి, 5 గ్రామ్స్, 5.5 6 అనుకుంటా అట్లే ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా నేను పలచగా ఉన్నాయి కదా ఏమన్నా వంగిపోతాయేమో అని చెప్పేసి అనుకున్నాను, కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో వీటిని ఏంటంటే మనం దారాలు ఏదో ఉంటాయి కదా వాటితో అల్లించుకొని వస్తారనమాట సురేష్ గారు. జస్ట్ ఇప్పుడు నేను తీసేసుకున్నాను రేట్ పెరిగిపోతుంది అని చెప్పి, అప్పటికీ 10 డేస్ నుంచి చెప్తున్నా, మా సురేష్ గారికి బాగా ఇదనమాట తీసుకురాలేదు, ఇంకా ఈరోజు అయితే తీసుకొచ్చారు కాబట్టి తీసేసుకున్నాను. ఎంతైనా ఒక ఆడపిల్ల ఉన్నప్పుడు ఇంట్లో చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు. సో ఇంకా నా కోరిక అలాగే మా అమ్మ కోరిక ఒకేసారి తీరిపోయాయి అనమాట. ఇవి అల్లించుకొచ్చిన తర్వాత ఒకసారి మీతో షేర్ చేస్తాను. సో నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. వస్తువు చిన్నదైనా కానీ కోరిక చాలా పాతది చాలా పెద్దది కాబట్టి చిన్న వస్తువు అయినా కానీ చాలా హ్యాపీ అనిపించింది. సో చూడడానికి పెద్దగా ఉన్నాయి కానీ అది అంత ఎక్కువ స్ట్రాంగ్ అయితే లేవులండి. 6 గ్రామ్స్ అంటే మీకు అర్థమైపోతుంది కదా, కొంచెం పల్లచగానే ఉంది అయినా కానీ స్ట్రాంగ్ ఉంది, అందుకని చెప్పి తీసేసుకున్నా. ఏమో అంటే నాకు తెలుసు ఒక 5-6 టైమ్స్ పెట్టుకుంటుందేమో, తర్వాత ఇంకొంచెం ఏజ్ రాగానే ఎందుకు అవన్నీ అని చెప్పేసి వాళ్ళే మారిపోతూ ఉంటారు కదా. సో అందుకని ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా పెద్ద కోరిక అనమాట ఇది చిన్నప్పటి నుంచి. ఇంకా చిన్నగా ఒక పాపటి పిల్ల అండ్ ఒక చైన్ ఇలాంటివి తీసి పెట్టుకుంటాను, మిగిలిన డిజైన్స్ ఏమీ కూడా చేయించరనమాట అన్నీ ఇంకా 10 ఇయర్స్ తర్వాతే అనుకుంటున్నాము. సో ఏదన్నా ఉంటే గోల్డ్ కొని పెట్టేసుకుంటూ ఉంటామన్నమాట. సో ఇది రేట్ వచ్చేసి ఆ రోజు 6000 అంటే మనకి డైలీ రేట్స్ ఉంటాయి కదండి గోల్డ్, దాన్ని బట్టే తీసేసుకుంటాను, నేను పెద్దగా ఏం అడగను. అండ్ సురేష్ గారు ఏంటంటే గోల్డ్ బిజినెస్సే కాబట్టి అండ్ చాలా వరకు మా కస్టమర్స్కి కూడా అట్ ప్రజెంట్ తరుగు కూలి ఇవి లేకుండానే గోల్డ్ చేయించిస్తున్నారు క్యాష్ అయితే హోల్సేల్లోనే. జస్ట్ ఇంకా ఆ రోజు రేట్ ఎలా ఉంటే అలా అనమాట. సో చాలా వరకు కూడా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది, తరుగు కూలికే చాలా పోతుంది కాబట్టి సురేష్ గారు ఈ మధ్య కాలంలోనే అలా చేస్తున్నారు. సో అదనమాట, ఎందుకో చెప్పాలనిపించింది చెప్పేసాను. నార్మల్గా ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తూ ఉంటారు, బట్ ప్రజెంట్ ఏంటి అంటే ఇలా హోల్సేల్లో ఇప్పించేస్తున్నారనమాట. సో ఇదండి ఈ చిన్న వస్తువుకున్న పెద్ద స్టోరీ. సో ఫైనల్గా ఇదంతా కూడా నేను సేవ్ చేసిన మనీ దగ్గర 2 ఇయర్స్ అవుతుందిలేండి, 2 ఇయర్స్, 1.5 ఇయర్ నుంచి సేవ్ చేశాను అనమాట. నా చిన్నప్పటి కోరిక అయితే ఇప్పటికి నెరవేరింది. సో ఇంకేవైతే తనే తీసుకెళ్ళిపోతున్నారనమాట. వీటిని ఏంటంటే తీసుకెళ్ళి మళ్ళీ కట్టించాలన్నమాట. అవన్నీ ఉంటాయి కదా మనకి కింద ఏమంటుందని కుచ్చులాగా వస్తుంది కదా. నేనేమనుకున్నానంటే వాటితో పాటు ఇవనుకున్నా, చిన్నప్పుడు తెలీదు అసలు చూడలేదు ఎవరైనా పెట్టుకొని ఉంటే పెద్దగా అనిపించేవి. సో ఫైనల్గా లౌక్యమ్మ కోసం తీసేసుకున్నా. సో లౌక్య కోసం ఏ గోల్డ్ కొనాలి అన్నా చిన్నపిల్ల కదండి ఎందుకులే అనిపిస్తుంది అనమాట, వాళ్ళకి తెలియదు పోగొట్టేస్తూ ఉంటారు.
అందుకని చెప్పేసి ఎక్కువగా నేను అసలు ఏమి షాపింగ్ చేయలేదు. ఏమన్నా ఉంటే సేవింగ్స్ లో గోల్డ్ కొనుక్కొని పక్కన పెట్టుకుంటాను. ఏంటంటే చిన్నప్పుడే కదా బాగా యూజ్ అవుతాయి. సో రేపు ఉగాది అప్పుడైనా సంక్రాంతి పండుగలు అప్పుడు పెడదాం అనుకుంటున్నా. సో చూడాలి. ఫైనల్గా ఇవన్నమాట తీసేసుకున్నాను. సురేష్ గారు తీసుకెళ్ళి ఇంకా ఒక 2-3 డేస్ పడుతుందంట. సో మోస్ట్లీ ఉగాదికి తెచ్చేవాళ్ళు. నేనంటే కేర్లెస్ అండి, అసలు తెచ్చేవారు ఏమి. సో ఈరోజు ఒక వైట్ కర్టెన్ వేసాను అక్కడ, కానీ అదేంటంటే 7 ఫీట్ బుక్ చేయాల్సింది పోయి 6 ఫీట్ బుక్ చేశాను. సో దాన్ని రిటర్న్ చేయాలి మార్నింగ్ నుంచి అనుకుంటున్నా, మర్చిపోతున్నా. సో ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి, ఫుల్ చెమట్లు అనమాట. ఈరోజు కొంచెం పడుకొని నిద్రలేశాను అండ్ పిల్లలైతే ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఒక వీడియో ఉంది షూట్ చేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి మార్నింగ్ నేను చూపించాను కదండి. సో అదంతా కూడా డ్రై అయిపోయింది అండ్ మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసేసి పంపిస్తున్నాను. ఇది నెల్లూరు వాళ్ళదేనండి, సంతపేట అనమాట నెల్లూరులో. సో ఆల్రెడీ ఈ కస్టమర్కి మనం లాస్ట్ టైం ఒక పట్టు శారీకి 2 పట్టు శారీస్కి నేనే వర్క్ చేశాను. సో ఇది వచ్చేసి నార్మల్ శారీ అనమాట. సో తను మన వర్క్స్ చాలా లైక్ చేస్తారు. సో ఇంకా డిజైన్స్ కూడా నాకు ఈ కాస్ట్లో కావాలి అంటారు. సో తను వీలైతే తను సెలెక్ట్ చేసుకుంటారు, లేదంటే నేనే సెలెక్ట్ చేస్తాను. అండ్ మనం చేసిన వర్క్స్ని నచ్చి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఇస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనీ అవన్నీ కూడా నేను వర్క్ నీట్గా ఉండాలి. మనీ అనేది 1 రూపాయి తగ్గించే కొంచెం హెవీగానే వేసిస్తాను, ఆ హ్యాపీనెస్ నాకు ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఇదైతే సురేష్ గారు ఇచ్చేస్తారు. వాళ్ళ హౌస్ చాలా దూరం అండి, చాలామంది రాలేకపోతున్నారు మన హౌస్ దూరం అయిపోవడం వల్ల. సో ఇంకా నేను సురేష్ గారు టౌన్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి వీలైనప్పుడు వాళ్ళు చెప్తారు ఇట్లాగ శారీ ఉంది మీరు వచ్చినప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పేసి మెజర్మెంట్ బ్లౌజ్ ఇవన్నీ పెట్టేసి పెడతారనమాట. సో తను వెళ్ళినప్పుడు తీసుకొస్తారు అండ్ అయిపోయిన తర్వాత మేము ఇచ్చేస్తాము. సో తిన్న కూడా 10 డేస్ పైన అయిపోయింది ఇచ్చి. ఇంకా మిగిలిన కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కదా లాస్ట్ మంత్ అంతా కూడా. సో అవన్నీ అయిపోయిన తర్వాత చేసి నిదానంగా పంపించేస్తున్నాను. అసలు ఇబ్బంది పెట్టరండి, టైం ఇస్తారు నాకు చాలా వరకు కూడా. ఒక 1 వీక్ అండి అనగానే ఓకే పర్లేదు అంటారు, 10 డేస్ 15 డేస్ అయినా కానీ చాలా వరకు సపోర్ట్ చేస్తారనమాట. ఇంకా సురేష్ గారు అయితే కొంచెం ఇంకా పిల్లలకి టైం అయిపోయింది కదా, సో ఆ పార్సల్ ఇచ్చేసి పిల్లల్ని తీసుకొని వచ్చేస్తారనమాట. సో ఇదంతా కూడా శివరాత్రి ముందు వ్లాగ్ అండి. ఒక 2 డేస్లో శివరాత్రి వస్తుంది. ఇంకా శివరాత్రి వ్లాగ్స్ కూడా నేను పోస్ట్ చేయాలి, ఇక్కడ నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. ఇక్కడంతా చూసారు కదా రచ్చరచ్చగా ఉంది. ఇప్పుడే కొరియర్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట ఆఫ్టర్నూన్. ఇంకా వాటన్నింటినీ కూడా సపరేట్ చేసుకొని నేను వీడియోస్ అయితే షూట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టైము 7:30 అయింది. నేనైతే ఒక 10 నిమిషాల్లోనే కరెక్ట్గా ఇవన్నీ సపరేట్ చేసేసుకొని సో నీట్గా రెడీ అయిపోయి వీడియో షూట్ చేయాలి. ఎందుకంటే నాకు మళ్ళీ పిల్లలు వస్తారు, పిల్లలు వచ్చేలోపు ఇవన్నీ ఎక్కడ సర్దేసేయాలన్నమాట. లేదంటే సో నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిపోతుంది. ఈ కుర్తీ తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు, ప్యాంటు తీసుకెళ్ళి ఒకటి దగ్గర పెడతారు, నేను షూట్ చేసుకోవాలంటే ఇంకా వీలవ్వదు. అందుకని పిల్లలు వచ్చేలోపు రెడీ అయిపోయి షూట్ చేసేసి మళ్ళీ ఎక్కడొక్కడ ప్యాక్ చేసి పెట్టేసుకుంటానమాట. వీటిల్లో కొన్ని కూడా మనకేంటంటే లూజ్ రావడము, క్వాలిటీ బాగుండకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అవన్నీ నాకు నచ్చినవి అయితే ఉంచుకుంటాను, మిగిలిన వెళ్ళక మనకి అమెజాన్లో ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి సైజెస్ ఇవన్నీ మారిపోతూ ఉంటాయి కదా. సో అలాగ మార్చుకొని పెట్టుకుంటానమాట. అంటే మళ్ళీ టైం కూడా ఎక్కువ ఇవ్వట్లేదు అమెజాన్లో, ఇప్పుడు 15 డేస్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఈలోపే మనము ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రిటర్న్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏమైందంటే అండి, ఏదో పెద్ద ఇంటి పేపర్స్ ఇచ్చినట్లు దగ్గర 15 పేపర్స్ ఇచ్చారండి. బిల్లు ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు, ఒక బిల్లు మొత్తం ప్రింట్ అయిపోయింది అనమాట. సో దగ్గర 15 వచ్చాయి, ఏంట్రో బాబు అనుకున్నా, భలే ఉన్నాయి దేనికని యూజ్ అవుతాయి అని చెప్పి అన్నీ పక్కన పెట్టుకున్నా. చాలా పేపర్స్ ఇచ్చారు, అన్నింట్లో ఒకే బిల్లు అనమాట. సో ఇవన్నీ కుర్తీస్ అన్నీ వచ్చాయి, దగ్గర 5-6 వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా సపరేట్ చేసుకుంటే ఇవన్నీ కూడా అమెజాన్లో పర్చేస్ చేస్తానండి. అమెజాన్లో నాకు బాగా నచ్చుతాయి అన్నమాట. అండ్ మీ అందరికి షేర్ చేయడానికి కొన్ని శారీస్ కూడా ఉన్నాయి, శారీస్ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అంత నెల్లూరు అమ్మాయి ఛానల్లో వస్తాయి శారీస్ కలెక్షన్, చాలా బాగుంటాయండి. అమెజాన్లో మనము ఉండవనుకుంటాం కానీ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ కూడా ఉంటున్నాయి, మనం వెతుక్కోవాలి ఓపిక్గా. ఇంకా కొంచెం మళ్ళీ ఫేస్ వాష్ చేసేసుకొని వెంటనే చూసారు కదా హెయిర్ అలా సెట్ చేసేసుకొని కూర్చున్నాను. మొహానికి పౌడర్ కూడా పూసుకోనండి, కొంచెం లిప్స్టిక్ యాడ్ చేస్తాను. లిప్స్టిక్ యాడ్ చేస్తే కొంచెం ఫేస్ అనేది నీట్గా బ్రైట్గా కనిపిస్తుంది అంతే. సో ఇదండి ఇవాళ కొంచెం బిజీ బిజీ వ్లాగ్ అండ్ లవ్కి జడ కూర్చులు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్.